వాడే వాటర్ ఫిల్టర్ అయితే కనుక ఈ ఫిన్ అనేది ఇది నానో టెక్నాలజీ అండ్ స్మార్ట్ వాటర్ ఫిల్టర్ అనమాట ఇది. దాని గురించి ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సత్యరాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో మీరు తెలుసుకోండి దాని గురించి ఇన్డెప్త్, చాలా జాగ్రత్తగా వినండి ఇది ఏం చెప్తున్నారు ఏంటి అనేది. ఆ ఫిల్టరేషన్ సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఫిల్టర్స్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, దాని టెక్నాలజీ ఎట్లా పనిచేస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. So this is our water purifier, and like you must have seen, you know, previously Tejas had explained to you everything about what this water purifier does and what technology it works under. I'd be talking to you more about the features. The first feature that you would see in this water purifier is that panel that we have. This panel would give you certain amount of data for transparency in your water quality and the usage as well. The first aspect is the TDS. Like they explained, TDS is the total dissolved solids in the water, and we would be showing you in our panel the input and the output. You'd be shortly seeing it in the live working of the product as well. Apart from the TDS input and output, we also give you all the data about the filter life, which will be displayed here as well. Apart from that, you can power off, you can flush, you can select and reset your filters from the system and from our mobile app. The same data you can get on the mobile app as well. A very interesting feature that we have also added to this is looking at the pain of an Indian customer wherein they have to call a technician and, you know, the day there's no water coming, you need to change the filters and the technician has to be called 2-3 days. Sometimes he or she may not come. So we have actually removed the dependency of a technician and made the water purifier a do-it-yourself water purifier. All one needs to do is just lift this up, and these are the four filters, and all you need to do is rotate, remove, and these are the filters we ship from. You could order it from our website, and as you can see, it's also very big compared to any water purifier. We have done R&D on the Indian water quality and have come to a conclusion that to increase the life of the filter, it needs to be much bigger, and that is why we have provided this. We ship you this, and once you get the product, the filter, all you need to do is, and your water would be coming in no time. ఇదేంటి చూసారు కదా ఈ ఫిల్టర్ గురించి. ఇప్పుడు లైవ్ డెమో నా ఫిల్టర్ ని మీరు చూద్దరు కానీ అది ఆన్ లో ఉంది కాబట్టి దాని ప్యానల్ అది ఎట్లా వర్క్ చేస్తుందో అదంతా మీరు చూద్దరు కానీ ఇప్పుడు చూపిస్తాను నేను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మెషిన్ అయితే, నేను ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు అక్కడ ట్యాప్ ఆన్ చేయగానే ఇక్కడ ప్యానల్ ఆన్ అవుతుందండి. ఆ ప్యానల్ లో మనకి ఈ పైన కనపడేది ఇన్లెట్ టీడీఎస్ అన్నమాట. మనకి లోపలికి మంచిగా వాటర్ లో ఉందండి. ఇప్పుడు ఇది ఈ పై నుంచి మనకి వాటర్ సమ్ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చే టీడీఎస్ అనమాట. ఇది మనకి బయటికి అవుట్ సైడ్ కి వచ్చే టీడీఎస్ ని కింద ఇది చూపిస్తా ఉంటుంది. ఈ నాలుగు ఫిల్టర్స్ మనకి చూపించారు కదండి ఇప్పుడు సత్యరాజ్ గారు. ఈచ్ ఫిల్టర్ లైఫ్ అనమాట ఇది చూడండి. ఫస్ట్ ఫిల్టర్ లో ఒక 2 లైన్స్ ఆల్రెడీ తగ్గింది నాకు ఇక్కడ. అంటే ఫిల్టర్ లైఫ్ ఇప్పటికి నేను 7-8 మంత్స్ వాడానండి. ఇది వాడినందుకు ఇది ఒక స్కేల్ తగ్గింది అనమాట. ఇక్కడ మనకు లైఫ్ బట్టి మనం అది చూసుకుని మనం ఆర్డర్ చేసుకుంటే వెబ్ త్రూ వెబ్సైట్ మనకి ఫిల్టర్ ని మనకి వాళ్ళు రీప్లేస్ చేయగలుగుతారు అనమాట. ఇది అవుట్లెట్ ట్యాప్ అండి ఇది. ఇప్పుడు నేను ట్యాప్ ఆన్ చేస్తాను, మీరు చూడండి కింద మెషిన్ ఆన్ అవుతుంది. మనం అది షట్ డౌన్ చేయగా ఇక్కడ షట్ డౌన్ చేయగానే అది కూడా షట్ డౌన్ అయిపోతుంది. యాక్చువల్గా ఇదేంటంటే ఇప్పుడు నేను సపోజ్ యూఎస్ వెళ్ళాను అనుకోండి, నేను నా ఫోన్లో యాప్ ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి నేను చూసుకోవచ్చు అండి. ఇక్కడ నా ఫ్యామిలీ ఎంత హెల్దీ వాటర్ తాగుతున్నారు, వాళ్ళ టీడీఎస్ లెవెల్స్ ఎట్లా వస్తున్నాయి అనేది నాకు ఫోన్ లో కనబడతా ఉంటుందండి. ఆన్ చేయగానే పవర్ ఆఫ్ కూడా మీకు యూఎస్ నుంచి అయినా పవర్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. మెషిన్ ఆఫ్ చేసేసేయాలంటే ఆఫ్ చేసేసేయచ్చు. సో ఇదండి మెషిన్ ది, నేను ఇది ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈవెన్ ఈ పైన ట్యాప్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి. దీనికి మన ఇంటీరియర్స్ కి ఎటువంటి మాత్రం కూడా డౌన్ కానివ్వకుండా ఈ మెషిన్ అవుటర్ పార్ట్
అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ బోత్ చాలా మంచి వర్క్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయండి. అండ్ బ్యూటిఫుల్ గా కూడా ఉంది మెషిన్ అయితే. మీరు జస్ట్ ఇలా వాల్ మౌంట్ చేసుకోవాలన్నా కూడా చాలా అందంగా ఉంటుందండి మెషిన్ అయితే. ఇదండి, ఇది మనకి మామూలు ఫిల్టర్స్ అయితే కనుక అడుగున మనకి ప్లాస్టిక్ కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ నిండి మనం ఇలా పట్టుకోవాలని అన్నప్పుడు ఒక నాలుగు బాటిల్స్ పట్టగానే డ్రమ్ లో వాటర్ అంతా అయిపోతాయి. మళ్ళీ మనం కొంచెం సేపు వెయిట్ చేయాలి కదా. ఈ ఫిల్టర్ అయితే అది లేదండి. అసలు యాక్చువల్ గా మీరు 20 లీటర్ క్యాన్ కానీ మీరు అక్కడ అవర్ కి 72 లీటర్స్ ని మనం ఫిల్టర్ చేస్తా ఉంటున్నాం అండి ఇది. సో నాన్ స్టాప్ గా మీరు పైన ట్యాంక్ లో నీళ్లు ఉన్నంత వరకు వాటర్ ఫిల్టర్ అవుతానే ఉంటుందండి. ఇక్కడ మీకు నో బ్రేకేజ్ అనమాట. కంటిన్యూస్ గా మీకు ఫిల్టర్ అయి వస్తానే ఉంటుందండి వాటర్ అయితే. పైన మీరు వాటర్ ట్యాంక్ లో ట్యాంక్ నీళ్లు ఉన్నాయో లేదో చూసుకుంటే సరిపోతుంది. అదండి ఈ మెషిన్ గురించిన మీకు ఇన్ఫర్మేషన్. సో టాపిక్ మీకు ఈ ఫిల్టర్ నచ్చిందా, నచ్చినట్లయితే కనుక మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో దీని గురించిన ఇన్డెప్త్ మీకు డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. FIN అండి, ఎఫ్ ఫర్ ఫాదర్, ఐ ఫర్ ఇండియా, ఎన్ ఫర్ నెల్లూర్, ఫిన్, FIN ఫిన్ అండి. మీరు ఇన్స్టాగ్రామ్ లో లైక్ చేసి మీరు చూస్తూ ఉంటే మీకు దీని గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తూ ఉంటుంది. మీరు చూసి రీసెర్చ్ చేసి, ఎందుకంటే నేను ఎక్కువ రీసెర్చ్ చేశానండి దీని మీద అయితే. నేను రీసెర్చ్ చేసిన తర్వాత కళ్ళు మూసుకుని మీరు అందరూ ముందుకెళ్ళిపోవచ్చు. అట్లానే మా నైబర్ ఫామ్ లో 30 మెషిన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారని చెప్పాను కదా, అట్లానే వాళ్ళందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి తీసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నేను. సో ఇదండి నా వాటర్ స్టోరీ. 3 డేస్ నాతో పాటు మీరు అందరూ కూడా జర్నీ చేశారు. వాటర్ లో ఎలాంటి టీడీఎస్ లెవెల్స్ ఉండాలి, ఎలాంటి మెషిన్ వాడాలి మనం, ఎటువంటి వాటర్ కి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటున్నాయి, ఎటువంటి హెల్త్ ఇల్నెస్ ఉంటున్నాయి మీరు అందరూ తెలుసుకున్నారు కదా ఇన్ డీటెయిల్ గాను. నేను మంచి కంటెంట్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను నేను. సో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే కనుక మీరు మంచి ఫిల్టర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటింగ్ అండి. మీరు అందరూ హైడ్రేటింగ్ గా ఉండడానికి చూడండి. మినిమం 3 లీటర్స్ మీరు క్వాంటిటీ ఏమక్కర్లా. ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు 2 గ్లాసులు నీళ్ళు తాగండి. మనకు నేచర్ మనని అడుగుతుందండి ఎప్పుడు ఏం కావాలనేది. నీళ్ళు ఆకలిస్తే అన్నం పెట్టమని అడుగుతుంది, దాహం వేస్తే నీళ్ళు తాగమని. ఆ తాగేటప్పుడు 1-2 గ్లాసులు తాగండి. ఎప్పుడు హైడ్రేటింగ్ గా ఉండటానికి చూడండి. ఇదండి వాళ్ళ టాపిక్, ఇదండి నా వాటర్ జర్నీ. సో నా వాటర్లో అయితే మాత్రం 125-150 వరకు నాకు టీడీఎస్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాను నా మెషిన్ అయితే. సో ఇదండి వాళ్ళ టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ని మీకు అందిస్తానండి నేను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దామండి మనకు మంచి వీడియోతో.